తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోని సిబిఎం హైస్కూల్లో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యా వైద్య వ్యవస్థలో సువర్ణ అక్షరాలతో రాసే విధంగా పేద విద్యార్థుల కుటుంబాలకు జగనన్న వసతి దీవెన విద్యా దీవెన పథకాలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించే సత్తా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నేను ఎలా ఎంత కష్టపడినా పర్లేదు, నా బాబు చదువుకుని, నా అమ్మాయి చదువుకుని, అమ్మాయి చక్కగా జీవితంలో బాగుండాలి. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల చాలా మంది చేయలేకపోవడం, అందుకోసమే ఈరోజు ఇలాంటి పథకాలు వచ్చాయి. తల్లులకు ప్రత్యేకంగా తండ్రికి తల్లికి నేను ఈ సందర్భంగా చెప్పేది, అమ్మ మనందరికీ తెలుసు ఏమున్నా పోతాయి మన దగ్గర నుంచి. బట్టలుంటే పాడైపోతాయి, ఇల్లుంటే కూలిపోవచ్చు, పాతకైపోవచ్చు, డబ్బుంటే ఎవరో దొంగలు పట్టుకోవచ్చు, వస్తువులుంటే ఎవరైనా తీసేసుకోవచ్చు. కానీ మన నుంచి విడదీయలేని ఏది అంటే చదువు మాత్రమే. చదువునే మన నుంచి మనవన్నంత వరకు మనతో ఉండి మనతో పాటు కలిసిపోయేది చదువు మాత్రమే. కాబట్టి చదువు వల్ల ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. మనకి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా బతకడానికి మనకు వరకు 100 మంది ఉన్నారనే ధైర్యం ఇవ్వగలిగిన ఒకే ఒకటి విద్య మాత్రమే అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియదు.